అన్నా నమస్తే. మీ పేరు? బాబ్జీ. బాబ్జీ ఏ ఊరు? సూర్యరావుపేట. సూర్యరావుపేట. మరి ఇక్కడ ఓటు ఉందా? ఓటు ఉంది సార్. ఓటు ఉంది. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? జనసేన. అభ్యర్థి ఎవరు? నానాజీ. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మంచి మనిషి ఉందన్న. మా కుర్రల్లో అందరికీ జాబులు లేక కాలగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. పవర్ స్టార్ వచ్చిన తర్వాత వ్యాపారాలు మానేసి జాబులు వస్తాయని అనుకుంటున్నాం. అందుకని వేద్దాం అనుకుంటున్నాం. గ్లాస్ గ్లాస్ గుర్తే. మరి రేపు ఇవ్వడానికి ఎవరన్నా డబ్బులు ఇస్తే? డబ్బులన్నా డబ్బులు ఇవ్వాలంటే పోతే అన్న. 5 సంవత్సరాల తర్వాత గుర్తున్నది మన ఓటెక్కు. ఇప్పుడు డబ్బు 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, ఆ రోజుతో అయిపోతుంది. మన లైఫ్ అంతా పోతుంది కదా ఓటుకి. అదే ఆలోచించి ఓటేసిన తర్వాత గుర్తు. మా ఇంట్లో మా ఫ్యామిలీలో 10 ఓట్లు అన్న. 10 ఓట్లు కూడా జనసేన గుర్తే ఓటే. గెలిపిస్తున్నారు పక్క అన్న. నానాజీ గారు వన్ సైడ్ కన్నబాబు గారు మినిస్టర్ గారు అన్నా సరే ఏం చేయలేదండి. ఏం చేయలేదు. ఇప్పుడు వ్యాపారస్తుల్లో ఇంత ఎండలో ఉన్నావన్న. ఇంత ఎండలో ఉన్న తర్వాత వచ్చాడు ఫస్ట్ సరే మీకు షాపులు కట్టిస్తాను, ఈ కట్టిస్తాను అన్నాడు. ఏం కట్టించలేదు. టూరిజం డెవలప్మెంట్ చేశాడు. అది ఓపెన్ చేస్తే ఏదో జనాలు ఇక్కడికి వస్తారు అంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఎండ్ పెడతాడంట. మానాడు మచ్చిగారులు ఎలా పోతా ఉన్నా చిన్న చిన్న వ్యాపారస్తులు. అందుకనే నానాజీ గారిని అడిగి ఉమ్మన్నా, సార్ మీ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఏదో చేయాలంటే పవర్ స్టార్ వచ్చిందో చేస్తామమ్మా అన్నాడు. అలాగే మేము అన్నాం, సార్ మీకు అందుబాటులో మేము ఉంటా ఉన్నాం. అబ్బాయి పేరేంది? అబ్బాయ. అబ్బాయ అబ్బాయి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ ఉంటారు మీరు? సూర్యాపేట. సూర్యాపేట కాకినాడ రూరల్. ఎవరు చేస్తున్నారు ఈసారి పోటీ? ఈసారి మాకు గెలా చేస్తుంది. నానాజీ గారే. నానాజీ గారు మీ దగ్గరకు వచ్చారా? ఇప్పుడు వచ్చాడు. మొన్న నామినేషన్ ఆడేసాం. అవునా? వెళ్ళాం చేసేసాం. గుర్తేంటి? గుర్తు గెలాసే. గెలాస్ గుర్తు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఏదో మన పెద్దలు సోతా అన్నాడు. అవునా? మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చూడలేదా అండి? కన్నబాబు గారు ఉన్నారు కదా. బాబోయ్ లేదు కావుసి ఎత్తుకో. కన్నబాబు వద్దు ఎత్తుకో. అవుసే వద్దు వద్దు. మనకు నచ్చలేదు గెలాస్ వేసుకుంటాం అంతే.